ఈ వీడియోలో మనం స్టార్ హీరోస్ని డైరెక్ట్ చేశారు వాళ్ళ కెరీర్ స్టార్టింగ్లోనే సెకండ్ మూవీగానే స్టార్ హీరోస్ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్స్ ఎవరో మొత్తం మనం ఈ వీడియోలో చూడొచ్చు. చాలా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను, మ్యాక్సిమం ఎవరిని మిస్ చేయలేదు. ఎవరైనా మీకు మిస్ చేసినట్టు అనిపిస్తే వెంటనే కింద కామెంట్ చేయండి. నెంబర్ 1 త్రివిక్రమ్ శ్రీనివాస్, అప్పుడే తన రైటర్ నుంచి డైరెక్టర్గా మారి తన డెబ్యూ మూవీ నువ్వే నువ్వే, తరుణ్ శ్రేయ వీళ్ళిద్దరి కామెడీ మొత్తం జానర్ మూవీ వేరే లెవెల్లో అయితే తీసుకొచ్చి హిట్ అయితే అందుకుని తన నెక్స్ట్ మూవీనే అప్పటి స్టార్ హీరో మహేష్ బాబు గారితో అతడు అయితే తీశాడు. ఇది అప్పుడు బ్లాక్ బస్టర్ అయితే అయింది, వేరే లెవెల్ మూవీ అని చెప్పొచ్చు కామెడీ పరంగా కానీ మొత్తం. నెంబర్ 2 యువత, నిఖిల్ అక్షర పాండే స్టేరింగ్ ఈ మూవీ. అప్పట్లో ఈ మూవీ హిట్ అయింది, డైరెక్టర్ పరశురామ్. అయితే తన సెకండ్ మూవీగానే మన మాస్ మహారాజ్ రవితేజ గారితో ఆంజనేయులు అయితే తీశారు. ఇది ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చెప్పొచ్చు. రవితేజ మాస్ యాక్షన్ మూవీ సీన్ మొత్తం వేరే లెవెల్లో అయితే ఉంటుంది ఇది కూడా. నెంబర్ 3 ఆది, అప్పుడే ఎన్టీఆర్ 18 ఇయర్స్లో తీసిన మూవీ ఇది ఆది. ఇదైతే వేరే లెవెల్ మూవీ, అప్పుడైతే బ్లాక్ బెస్ట్ అయితే అయింది ఆ 18 ఇయర్స్కి ఇలా చేయగలరా అని. అది డైరెక్ట్ చేసిన డైరెక్టర్ వివి వినాయక్. తన నెక్స్ట్ మూవీ అదే ఇయర్లో మనకి చెన్న కేశవ రెడ్డి అయితే మూవీ రిలీజ్ చేశారు. అది మొన్నే మళ్ళీ 20 ఇయర్స్ రీ రిలీజ్ అయితే చేశారు మూవీ ఇది. వేరే లెవెల్ మూవీ, ఫ్యాక్టరిజం కరెక్ట్గా ఉపయోగించాడు వివి వినాయక్. నెంబర్ 4 కొత్త బంగారు లోకం, వరుణ్ సందేశ్. అప్పట్లో ఒక లవ్ స్టోరీ, నిజంగా అప్పుడు యూత్ చాలా బాగా కనెక్ట్ అయిన మూవీ కొత్త బంగారు లోకం. ఈ మూవీ సాంగ్స్ కానీ స్టోరీ కాలేజీతో జరిగేది అంతా చాలా యూత్కి బాగా కనెక్ట్ అయ్యేలా చేశాడు శ్రీకాంత్ అడ్డాల. మరి తన నెక్స్ట్ మూవీ, తన సెకండ్ మూవీయే సీతమ్మ వాకిట్లో సినిమాల జట్టు. మల్టీ స్టారర్, ఇద్దరు స్టారీస్ పెట్టి డైరెక్ట్ చేశాడు శ్రీకాంత్ అడ్డాల. ఫెస్టివల్ సీజన్లో రిలీజ్ చేశాడు, బ్లాక్ బెస్ట్ అయితే అందుకున్నాడు. నెంబర్ 5 మళ్ళీ రావా, సుమంత్. అప్పుడప్పుడు అలా హిట్స్ ఇస్తూ ఉంటాడు. గౌతమ్ తిన్ననూరి ఒక ఫీల్ గుడ్ మూవీ అయితే ఇచ్చాడు ఇది. ఒక ఫీల్ గుడ్ మూవీస్లో ఇది ఖచ్చితంగా ఉంటుంది గౌతమ్ తిన్ననూరి. దీని తర్వాత వెంటనే న్యాచురల్ స్టార్ నానితో అయితే జెర్సీ మూవీ అయితే తీశాడు. ఇది ఎంత పెద్ద విజయం అయిందో మనం చెప్పడం అవసరం లేదు. నిజంగా వేరే లెవెల్లో బాగా కనెక్ట్ అవుతారు యూత్ దీనికి. అంటే దీన్ని బాలీవుడ్లో కూడా రీమేక్ చేశారు, అక్కడైతే సక్సెస్ కాలైపోయింది. మన టాలీవుడ్లో అయితే మంచి హిట్ ఇచ్చారు. అంటే కలెక్షన్స్ పరంగా చూసుకుంటే నాని కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇది. నెంబర్ 5 రన్ రాజా రన్, శర్వానంద్. మూవీ ఒక కామెడీలా తీసుకొచ్చి మంచి కాన్సెప్ట్ని అందించాడు డైరెక్టర్ సుజిత్. మరి సుజిత్ నెక్స్ట్ మూవీ అది కూడా స్టార్ హీరోతో హై బడ్జెట్, చాలా హై బడ్జెట్ అది సాహో. నిజంగా ఎంత బడ్జెట్ అంటే ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఒక డెబ్యూ ఒక మూవీ తీసిన డైరెక్టర్కి ఇంత ఎక్స్పీరియన్స్ ఎలా కూడా తీయగలడా సాహో. నిజంగా యాక్షన్ సీక్వెన్సెస్, క్లైమాక్స్ ఫైట్లు కానీ జెట్తో కానీ అంతా చాలా వేరే విధంగా అంటే హాలీవుడ్ రేంజ్లో అయితే తీశాడు సుజిత్. ఇప్పుడైతే మరి అలా ఏ డైరెక్టర్ అయినా తీయగలడా అంటే కుర్రవాడు ఎక్స్పీరియన్స్ కూడా తక్కువ, ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు అయినా తీశాడు. దీని తర్వాత ఇప్పుడు మళ్ళీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో కూడా మూవీ చేయబోతున్నారు, చూడాలి మరి. దీని తర్వాత నెంబర్ 6 విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి మూవీ. అప్పుడే సందీప్ రెడ్డి వంగ డెబ్యూ మూవీ, ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా ఒక హీరోగా తీశాడు. దీంతో మంచి విజయాన్ని అయితే అందుకున్నారు డైరెక్టర్ అండ్ హీరో కూడా. మరి దీని తర్వాత మన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఏం చేశాడు, మళ్ళీ ఇదే మూవీ బాలీవుడ్లో షాహిద్ కపూర్తో రీమేక్ చేసి స్టార్ హీరో అప్పుడు షాహిద్ కపూర్, కబీర్ సింగ్ అయితే తీశాడు. అక్కడ బ్లాక్ బస్టర్ అయితే కొట్టాడు మూవీ. సేమ్ అలాగే తీసిన మూవీ అక్కడ కూడా మంచి రెస్పాన్స్ అయితే తెచ్చింది. నెంబర్ 7 బుచ్చిబాబు సన ఉప్పెన మూవీ. ఇది యూత్ని చాలా మోస్ట్ ఎవేటెడ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. 2021లో రిలీజ్ అయింది, మంచి ఫస్ట్ మూవీ, 100 సీయర్ క్లబ్లో జాయిన్ అయిన డైరెక్టర్ బుచ్చిబాబు సన, అందుకే నెంబర్ 1 ర్యాంకింగ్ ఇచ్చాను. ఇప్పుడైతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో అయితే మూవీ చేయబోతున్నాడు, అఫీషియల్గా కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ మొత్తం టాప్ డైరెక్టర్స్ ఎవరైతే వాళ్ళ కెరీర్ స్టార్టింగ్లోనే సెకండ్ మూవీయే స్టార్ హీరోస్తో చేసి మంచి హిట్లు అందుకున్న డైరెక్టర్స్ లిస్ట్. ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకేమన్నా మిస్ చేసి ఉంటే మీరేమైనా నాకు చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.